హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బోనీ వైబ్స్. ఈ వీడియోలో మనం అమెజాన్ ప్రైమ్లో ఉన్న టాప్ 5 థ్రిల్లర్స్ మూవీస్ గురించి చెప్పుకుందాం. నంబర్ 5, అన్హింజ్డ్. మనమందరం ఎప్పుడో ఒకసారి ట్రాఫిక్ రూల్స్ని అతిక్రమించే ఉంటాం, అండ్ కొన్నిసార్లు బాగా ఫ్రస్ట్రేట్ అయ్యి ట్రాఫిక్లో ఉన్నప్పుడు హార్న్ కూడా కొడుతూ ఉంటాం. ఈ కథ కూడా దీని బేస్డే ఉంటుంది. ఒక పర్సన్ అన్న ఒక లేడీకి ఒక ఇంటర్సెక్షన్ దగ్గర జరిగిన క్లాష్ గురించి ఈ మూవీ. ఒక పర్సన్ గ్రీన్ సిగ్నల్ పడినా వెళ్ళడు, సో ఆ లేడీ ఫ్రస్ట్రేట్ అయ్యి అతన్ని దాటుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ పర్సన్ వేరే చోట ట్రాఫిక్లో మళ్ళీ ఉన్నప్పుడు ఆ లేడీతో మాట్లాడుతూ అలా చిన్నగా పెద్ద గొడవ అయిపోతుంది. ఆ పర్సన్కి మెంటల్ ఇష్యూస్ ఉండడం వల్ల తనని ఫాలో అవుతూ కార్తో డాష్ ఇస్తూ తనని ఇబ్బంది పెడుతూ ఉంటాడు, అండ్ అడ్డం వచ్చిన వాళ్ళకి యాక్సిడెంట్ చేస్తూ ఉంటాడు. ఒక చిన్న ఇన్సిడెంట్ చాలా వైలెంట్గా అయిపోతుంది. మరి ఆ డైవర్స్ లేడీ ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడుతుంది అనేది స్టోరీ. నంబర్ 4, ఇష్క్. ఇది ఒక మలయాళం మూవీ. ఇద్దరు లవర్స్ ఒక చిన్న ట్రిప్కి వెళ్తారు. అయితే వాళ్ళు ఒక హాస్పిటల్ దగ్గర కార్ పార్క్ చేసి కిస్ చేసుకుంటూ ఉంటారు. అది చూసిన ఇద్దరు పర్సన్స్ వాళ్ళు పోలీస్ అని చెప్పి వాళ్ళని హెరాస్ చేయడం స్టార్ట్ చేస్తారు, అండ్ వాళ్ళు దానివల్ల ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అనేది స్టోరీ. చాలా సింపుల్గా న్యాచురల్గా స్టార్ట్ అయిన మూవీ కొద్దిసేపటికి మనల్ని ఆలోచింపజేస్తుంది, అండ్ చివరికి వాళ్ళ లవ్ ఆ సిచ్యువేషన్లో ఎలా టర్న్ అవుతుంది అనేది స్టోరీ. నెంబర్ 3, అయ్యప్పనం కోశ్యం. ఈ మూవీ గురించి మీరందరూ ఆల్రెడీ విని ఉంటారు. ఒక పోలీస్ ఆఫీసర్కి అండ్ ఒక రిటైర్డ్ ఆర్మీ పర్సన్కి మధ్య జరుగుతుంది ఒక మిస్అండర్స్టాండింగ్. వాళ్ళ తలకెక్కి ఈగోగా మారి ఎంత డేంజర్గా మారుతుందో ఈ మూవీ చూపిస్తుంది. సో ఈ మూవీ గురించి నేను అంత పెద్దగా చెప్పను. నెంబర్ 2, గోన్గర్ల్. నిక్ అండ్ ఎమీ ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు అండ్ హ్యాపీగా ఉంటారు. మరి వాళ్ళ లైఫ్లో సడన్గా ఎమీ మిస్ అయిపోతుంది, అది కూడా వాళ్ళ 5th వెడ్డింగ్ యానివర్సరీ అప్పుడు. సో స్టోరీలో నిక్ మీద రూమర్స్ గాసిప్స్ వస్తూ ఉంటాయి, అండ్ మీడియా ఫోకస్ అంతా నిక్ మీదే ఉంటుంది. ఇలా ఉన్న స్టోరీలో ట్విస్ట్ వస్తాయి, అండ్ అసలు ఏమీ ఎందుకు వెళ్ళిపోయింది అనేది స్టోరీ. క్లైమాక్స్ అయితే అసలు మైండ్ బ్లాక్, అంటే ఒక పర్సన్ని సాధించడం కోసం ఎంత దూరంగానే వెళ్తారా అనేది మేము చూపిస్తుంది. నెంబర్ 1, దృశ్యం 2. ఇది 2013లో వచ్చిన దృశ్యం మూవీ ప్రీక్వెల్. ఇప్పటిదాకా మనం చాలా సీక్వెల్స్ చూసి ఉంటాం, కానీ ఇది తోపయ్యా, వేరే లెవెల్ అని చెప్పచ్చు. దృశ్యం 1 మూవీ కంటిన్యూషన్. మిస్ అయిన బాడీ కోసం పోలీస్ సెర్చ్ చేస్తూ ఉంటారు, మరి ఆ బాడీ దొరుకుతుందా లేదా అనేది స్టోరీ. ఒక పర్సన్ తన ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు అనేది, ఏమైనా చేస్తాడు అనేది కలక్ కట్టినట్టు మనకు చూపించారు. స్టోరీ అంతా అన్ప్రెడిక్టబుల్గా ఉంటూ థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇది అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, సో డోంట్ మిస్ ఇట్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.